పేదల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేసే సీఎం రిలీఫ్ ఫండ్ లో అక్రమాలు జరిగినట్లు సిఐడి గుర్తించింది. రోగులకు వైద్యం అందించకుండా నకిలీ బిల్లులు సృష్టించి సీఎం ఆర్ఎఫ్ నిధులను స్వాహ చేసినట్లు సిఐడి నిర్ధారించింది. ఈ మేరకు సిఐడి అధికారులు పలు ఆసుపత్రులపై కేసులు నమోదు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మొత్తం 3 ఆసుపత్రుల్లో బిల్లుల గోల్మాల్ వ్యవహారం బట్టబయలు చేశారు. హన్మకొండలోని రోహిణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సీఎం రిలీఫ్ ఫండ్ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. వైద్యం చేయకుండానే నకిలీ బిల్లులు సృష్టించి కోట్లాది రూపాయలు నిధులు అందుకున్నారని సిఐడి అధికారులు తెలిపారు. అలాగే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ హాస్పిటల్ కూడా అక్రమాలకు పాల్పడినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. 3 ప్రైవేటు ఆసుపత్రులపై సిఐడి 6 కేసులు నమోదు చేసింది. వైద్యం చేయకుండానే నకిలీ బిల్లులు సమర్పించి సీఎం ఆర్ఎఫ్ నిధులను కాజేసిన ఆసుపత్రులపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తోంది. ఈ మేరకు తీగలాగితే డొంక కదిలిన చందంగా రాష్ట్ర వ్యాప్తంగా సిఐడి అధికారులు చేసిన దాడులతో నకిలీ బిల్లుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రోహిణి హాస్పిటల్ తరఫున నేను విన్నవించేది ఏమిటి అంటే, గత 3-4 రోజుల నుండి రోహిణి ఆసుపత్రిపై సీఎం రిలీఫ్ ఫండ్ గురించి దాని దుర్వినియోగం చేసినారని పత్రికలలో కానీ మరియు సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కొడుతుంది. ఇది మాకు అటువంటి దాంట్లో ఎటువంటి సంబంధం లేదు. మాకు మా హాస్పిటల్ గత 35 సంవత్సరముల నుండి ఒక క్రమశిక్షణతో క్రమబద్ధతతో ప్రజలకు అందుబాటులో ఉండే రేట్స్తోని సేవలు అందిస్తున్నాము. మీ ప్రజలందరికీ మేము సుపరిచితులమే, మీరు అది గమనించగలరు. ఏదో ఎక్కడ గత 2023 మే 25 నాడు ఒక డిఎస్పి ర్యాంక్ ఆఫీసరు ఎస్బీఐ నుండి వచ్చేసి మా దగ్గర ఎంక్వైరీ చేసినాడు. ఎంక్వైరీలో ఏం తెలియందంటే, మా ఐపి నెంబరు మా పేషెంట్ నెంబర్ పెట్టి ఎక్కడో మహబూబాద్లో ఉండే డాక్టరు ప్రసాద్ రెడ్డి ఆర్థోపెడిక్ సర్జను ట్రీట్మెంట్ తీసినట్టు మీ సీమేరా పంపించినట్టు ఆరోపణ జరిగింది. వాళ్ళు ప్రూఫ్ చేసినారు, ప్రసాద్ రెడ్డి అనే డాక్టర్ మా హాస్పిటల్లో లేరు. ఇంకొక విషయం ఇక్కడ గమనించవలసింది, మీరు సీమేరా ఫండ్ నుండి వచ్చే నిధులు హాస్పిటల్కు డైరెక్ట్గా రావు, అది పేషెంట్ బెనిఫిషరీస్కే పోతుంది. ఇంకో విషయం ఏంటంటే, ప్రతిసారి సీఆర్ఎఫ్ రిలీఫ్ గురించి మాకు ఆఫీస్ నుండి వచ్చి మీరు ఇచ్చింది ఇది జెన్యునేనా కాదా ఈ పేషెంట్ నెంబర్ అని వాళ్ళు మాకు క్వశ్చన్ చేస్తారు. ఈ విషయంలో ఈ 2 కేసుల విషయంలో మాకెవరు క్వశ్చన్ చేయలేదు. అది మా స్టాంప్ కాదు, మా లెటర్ హెడ్ కాదు. వాళ్ళు సిబిసిఐడి అధికారులు వచ్చి చూసుకున్నప్పుడు 2023 మే 25 నాడే వాళ్ళు తేల్చినారు. అందుకొరకు మీ అందరికీ నా విజ్ఞప్తి, మరొకసారి ఇటువంటి అసభద్దమైన వార్తలు చూసి మీరు నిర్ధారించుకున్న తర్వాతనే ఒక నిర్ణయానికి రావాల్సిందిగా నీకు కోరుతున్నాను. వరంగల్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. రాజుల సొమ్ము రాళ్లపన్నట్లుగా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ కోట్లాది రూపాయలు దండుకుంటూ ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తున్నట్టు కొన్ని ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్య పూర్తిస్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి వైద్యం కోసం ఏదైతే ఉందో పేద ప్రజల వైద్యం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కేటాయించినటువంటి డబ్బులను నకిలీ బిల్లుతోటి కొన్ని ఫేక్ బిల్స్ సబ్మిట్ చేసి కొన్ని కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగమైనటువంటి హన్మకొండ నగరంలో ఉన్నటువంటి రోహిణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఈ జాబితాలో చేరిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం హన్మకొండ నగరంలోనూ ఆ రోహిణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాం. ప్రస్తుతం మనం చూడవచ్చు రోహిణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మైబాద్లో సిద్ధార్థ హాస్పిటల్ ఉంది, ఇంకోటి మరొక 2 హాస్పిటల్ ఉన్న పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా మొన్న సిఐడి అధికారులు దాడులు చేసినటువంటి దాంట్లో ప్రధానంగా రోహిణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. దీంతోపాటు మహాబాద్లో ఒక సిద్ధార్థ హాస్పిటల్, ఇంకో రెండు హాస్పిటల్ ఉన్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే ఏదైతుందో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 10 టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలోనే పేద ప్రజల కోసం వైద్య నిమిత్తం ఏదైతుందో సీఎం రిలీఫ్ ఫండ్ కింద కొన్ని కోట్లాది రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. ఆ నిధులు సక్రమంగా పేదలకు వైద్యం చేసి పేదలకు అందాల్సినటువంటి వైద్యం పూర్తిస్థాయిలో అందకుండా పేదలకు సంబంధించినటువంటి ఆ ఫేక్ బిల్లు ఏదైతుందో వైద్యం చేయకుండా కూడా వైద్యం చేసినట్లు ఆ బిల్స్ సబ్మిట్ చేసి కోట్లాది రూపాయలు ప్రభుత్వ సొమ్ముకు గండి కొడుతున్న పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో
కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ పూర్తి స్థాయిలో ఈ నేపథ్యంలో కొన్ని విచారం చేస్తున్న పరిస్థితుంది. దానిలో కొన్ని విసుగు చెందినటువంటి అంశాలు బయటపడడం జరిగింది. అదే దానికి సంబంధించి సీఎంఆర్ఎఫ్ సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించి కోట్లాది రూపాయలు దుర్వినియోగం జరిగింది. ఎక్కడ కూడా వైద్యం చేయకుండానే పేద ప్రజలకు వైద్యం అందించకుండానే నకిలీ బిల్లుతోటి లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ఇలా ప్రజల సొమ్ముని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొమ్ముని దుర్వినియోగం చేశారని చెప్పేసి వెలికి తీయడం జరిగింది. దానిలో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పాటు కరీంనగర్ జిల్లా, ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లాలో ఉమ్మడి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా పూర్తి స్థాయిలో సీఐడీ అధికారులు వరుస దాడులు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రధానంగా ఈ హాస్పిటల్ ఏదైతుందో గతంలో చేసినటువంటి కోవిడ్ నేపథ్యంలో కావచ్చు, గతంలో నుండి అనేక సంవత్సరాలు 2-3 సంవత్సరాల నుంచి రిపీటెడ్గా పేద ప్రజలకు వైద్యం అందించకుండానే ఎక్కడ కూడా చేయకుండానే చేసినట్లు చూపించి అన్ని ఫేక్ బిల్స్ సబ్మిట్ చేసి ఇలా కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న పరిస్థితి. దానిలో భాగంగానే ఇలాంటి హాస్పిటల్స్ మొత్తం సరసన చేసిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే లక్షలాది రూపాయలు వైద్యం పేరు మీద ఖర్చు పెడుతున్న పరిస్థితి. ఎందుకంటే మనిషి బ్రతకడం ఎంత విలువైందో ఆ నేపథ్యంలో ఎంత ఎన్ని ఆస్తులున్నా కూడా మనిషి బతికే చాలా విలువైంది. ఇక్కడ ఆ నేపథ్యంలో ఇలా వైద్యానికి చాలా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న పరిస్థితి. అలాంటి వైద్యం పేద ప్రజలకు వైద్యం అందించాల్సిన హాస్పిటల్ ఇవాళ ఎలాంటి వైద్యం అందించకుండా నకిలీ సర్టిఫికెట్ నకిలీ బిల్స్ పెట్టి పేద ప్రజలకు వైద్యం చేసినట్టు చూపించుకుంటున్నారో అలాంటి బిల్స్ పెట్టి ప్రభుత్వానికి ఖజానాకు పెట్టి అన్ని బిల్స్ ప్లే చేసుకొని మొత్తం పే చేసుకొని కోట్లాది రూపాయలు ప్రభుత్వ రావాల్సిన ప్రభుత్వ సొమ్ము నుంచి మొత్తం ప్రైవేటు హాస్పిటల్స్ వాళ్ళ ఖజానాలు వేసుకుంటూ పరిస్థితుంది. దానిలో భాగంగానే ప్రధానంగా రోహిణి హాస్పిటల్ ఒకటి ఉంది. ఇదే విధంగా ఎందుకంటే చూస్తున్నటువంటి పేద ప్రజలకు చెందాల్సినటువంటి ప్రభుత్వ వైద్యుల ఖర్చు కూడా ఇలా ప్రభుత్వం ఇస్తున్నటువంటి దాన్ని పేదలకు చెందకుండా పూర్తి స్థాయిలో ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళ దోపిడీకి గురవుతున్న పరిస్థితి. దానిలో భాగంగా ఇలాంటి చూసుకుంటూ పోతే ఇలా చాలా హాస్పిటల్ ఉన్న పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు అందాల్సినటువంటి వైద్యం చేసిన పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆశ్చర్యంగా చర్యలు తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్ నుంచి దోపిడీని అరికట్టే విధంగా చేయాలా. సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించి ఎవరైతే నిజంగా జన్నినుకుంటారో వారికి ట్రీట్మెంట్ అందిస్తే తప్ప పేద ప్రజలకు నేరుగా వారికి జమ వాళ్ళ అకౌంట్లో జమ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేస్తే స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో కిరణ్తో భాస్కర్, బీఆర్ కనీస్, వరంగల్.